Hello friends, welcome to Tally and Services. Today, our video topic is advanced GST sales invoice. Friends, Tally lo customization cheste ye vidhanga vastundi adi manamu chustam ee roju advanced customization gurinchi. Idi oka rice mill vallaku chesnam anamata customization. Ee Lakshmi Srinivasa rice mill anesi. So munduga F11 lo poi accounting features lo PDL add cheskovali. PDL add చేసుకున్న తర్వాత ప్రింట్ ప్రివ్యూ మనము సేల్స్ ఇన్వాయిస్ లోకి వచ్చిన తర్వాత ప్రింట్ ప్రివ్యూ చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది అన్నమాట సో ఈ విధంగా ప్రింట్ ప్రివ్యూ కనిపిస్తుంది జూమ్ గనుక చేస్తే మనము పైన రైస్ మిల్ లక్ష్మీ శ్రీనివాస రైస్ మిల్ అనేసి అడ్రస్ జిఎస్టి నెంబర్ బయర్ నేమ్ రెఫరెన్స్ నెంబర్ టోటల్ డిఫరెంట్ గా కనిపిస్తుంది దీంట్లో వచ్చేసి సేల్స్ ఫోచర్ లో ఇన్వాయిస్ కాన్ఫిగరేషన్ అనేది ఒక బటన్ ఇచ్చాము అన్నమాట బటన్ క్లిక్ చేస్తే కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ వస్తాయన్నమాట సో ప్రింట్ బయర్ నేమ్ అదర్ దెన్ కన్సైనీ అనేది మనం ఎస్ చేస్తే ఏం ఇన్వాయిస్లో చేంజ్ వస్తుంది అనేది చూస్తాం మనం ప్రింటింగ్ ఇచ్చిన తర్వాత రివ్యూలో పోతే ఈ విధంగా కన్సైనీ బయర్ బోత్ పార్టీస్ పక్క పక్కన వస్తాయన్నమాట కన్సైనీ ఎవరు బయర్ ఎవరు అనేసి డీటెయిల్స్ ఇన్వాయిస్ డీటెయిల్స్ వచ్చేసి కింద వస్తాయి డిస్పాచ్ త్రూ డెస్టినేషన్ అదర్ రెఫరెన్స్ డెలివరీ నోట్ డిస్పాచ్ ఏ మిగతా ఆప్షన్స్ ఇన్వాయిస్ కు సంబంధించిన ఆప్షన్స్ అన్ని కింద డిస్ప్లే అవుతాయి అన్నమాట అదేవిధంగా ఆప్షన్ ఎస్ లో పెట్టి మనం ఎంఆర్పి రేట్ కాలం జిఎస్టి నెక్స్ట్ బ్యాచ్ ఎక్స్పైరీ డేట్ డిస్కౌంట్ కాలం ఇవన్నీ ఎస్ చేసుకోవచ్చు అన్నమాట సో ఒకసారి ఎస్ చేసి చూస్తాము డిస్కౌంట్ కాలం కూడా ఎస్ చేస్తాము ఇప్పుడు ప్రివ్యూలో పోయి చూస్తే మనము ఈ విధంగా అన్ని కాలమ్స్ ఎస్ అయి ఉంటాయి అన్నమాట ఎంఆర్పి రేటు నేను ఎంఆర్పి ఇవ్వలేదు కాబట్టి ఐటమ్కు ఎంఆర్పి రాలేదు బ్యాచ్ ఎక్స్పైరీ డేట్ కూడా ఇవ్వలేదు కాబట్టి ఐటమ్కు ఇవి రెండు కూడా ఎంప్టీగా ఉండే ఇస్తే ఈ రెండు ఫిల్ అవుతాయి డిస్కౌంట్ పర్సంటేజ్ 1% ఇచ్చినాను టోటల్ అమౌంట్ ఇక్కడ వచ్చింది సో నెక్స్ట్ వచ్చర్లో వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రింట్ సేల్స్ లెడ్జర్ అనాలిసిస్ దీన్ని ఎస్ చేసి చూస్తాము దీన్ని ఎస్ చేస్తే ప్రింట్లో లెగ్జర్ వైజ్ అనాలిసిస్ వస్తుంది అన్నమాట ఇక్కడ చూడండి సేల్స్ జిఎస్టి జూమ్ చేస్తాను మీకు సేల్స్ జిఎస్టి అసెసిబుల్ వాల్యూ వచ్చేసి 24,539 దాని సిజిఎస్టి దాని ఎస్జిఎస్టి అదేవిధంగా ఎన్ని రకమ్స్ల సేల్స్ ఉంటే అన్ని రకమ్స్ల ట్యాక్సేషన్ కింద మీకు సపరేట్గా కనిపిస్తుంది అన్నమాట ఈ ఎక్స్ట్రా ఆప్షన్ పెట్టినామన్నమాట ఐటమ్ వైజ్ జిఎస్టి ఎంత వచ్చింది అనేది అనాలిసిస్ చేయొచ్చు అన్నమాట మనము నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ డీటెయిల్స్ కావాలంటే మనము ప్రింటింగ్లో ఇచ్చుకోవచ్చు బ్యాంక్ డీటెయిల్స్ వస్తే బ్యాంక్ డీటెయిల్స్ అవసరం లేదంటే ఇక్కడ మనం వచ్చేసి బ్యాంక్ డీటెయిల్స్ నో చేస్తే ప్రింట్లో బ్యాంక్ డీటెయిల్స్ మనకు రావు సో ఈ విధంగా ప్రింట్లో బ్యాంక్ డీటెయిల్స్ మనకు రావు నెక్స్ట్ ఆప్షన్స్ వచ్చేసి గ్రూప్ ప్రింట్ ఫీల్డ్ గ్రూప్ వైజ్ ఉంది ప్రింట్ ఐటమ్ గ్రూప్ ఫీల్డ్ ఇది వేసిస్తే ఐటమ్ యొక్క గ్రూప్ వస్తుంది నెక్స్ట్ ఫ్రీ క్వాంటిటీ ఫ్రీ క్వాంటిటీ నేను ఏమి ఇవ్వలేదు కాబట్టి నాకు ప్రింట్లో జస్ట్ కాలం వస్తుంది దాంట్లో ఫ్రీ బ్యాగ్స్ 00 బ్యాగ్స్ వస్తుంది మనం టాలీలో యాక్చువల్ క్వాంటిటీ బిల్ క్వాంటిటీ ఎస్ చేసుకుంటే బిల్డ్ క్వాంటిటీ ఎన్ని ఫ్రీ క్వాంటిటీ ఎన్ని అనేసి ఇక్కడ మనకు విజిబిలిటీ వస్తుంది ఫర్ మోర్ కస్టమైజేషన్ వీడియోస్ లైక్ అవర్ ఛానల్ Share, subscribe. Thank you for watching our videos. Thank you very much.